దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట కూడి ఉన్న మీ అందరికి నా వందనాలు. దేవుని పిల్లలైన మీ అందరికి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. నా పేరు రాజారావు, ఇవాంజలిస్ట్. ఈరోజు కొత్త సబ్జెక్టులో మీ ముందుకు వస్తున్నాను. దేవుడు ఆజ్ఞ కూడా ఉంది దానికి. దేవుడు నన్ను ఏర్పరచుకున్న తర్వాత అనేక దర్శనాలు కలల ద్వారా చూపించాడు. మొట్టమొదటిలో ఏంటి ఇలా వస్తున్నాయి, మామూలు కళ అయితే ఎవరికి ఏమి గుర్తుండదు. అసలు మనం చూచిన దానికంటే ఎక్కువగా కళలో ఆ యొక్క దర్శనాలు దర్శనం కాబట్టి అది నా మైండ్కి దేవుడు అట్లా ఆజ్ఞాపిస్తాడేమో తెలియదు. కానీ ఖచ్చితంగా నా కళ్ళ ముందు ఇప్పుడికిప్పుడు జరుగుతున్నట్టు నా కళ్ళ ముందు ఉండిపోయినాయి అవన్నీ, ఆ దృశ్యాలన్నీ కూడా. దేవుడు ఏదైతే చూపించాడో అవి నా కళ్ళ ముందు ఉండిపోయినాయి. అందుకే తర్వాత రోజుల్లో ఇక ఇవేవో చాలా వస్తున్నాయి అని చెప్పేసి నేను రాయటం మొదలుపెట్టి చక్కగా ఏమేం జరిగిందో నా కళ్ళ ముందు ఉన్నాయి కదా, ఎట్లా దర్శనం వచ్చింది ఎట్లా దర్శనం వచ్చింది రాసుకుంటా. ఏదో కొద్ది వస్తాయేమోలే, తర్వాత ఆగిపోతాయేమో అనుకున్నాను. కానీ నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చేసినాయి అంటే చాలా, 100కి పైగా దర్శనాలు వచ్చేసిన తర్వాత అవన్నీ రాసిన తర్వాత అవి దేవుడు ఇవన్నీ కూడా రాసి ఒక పుస్తక రూపంలో ప్రజలకు పంచుకొని ఒక దర్శనం చూపిస్తే అప్పుడు 83 దర్శనాలతో. మరి ఇతరులకు ఇబ్బంది కలిగేటువంటి ఏమైనా దర్శనాలు ఉంటే వాటిని పక్కన పెట్టాను. దేవుడు రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయన మరి విగ్రహ ఆరాధన సంబంధంగా ఏమైనా చూపించి ఉంటే వాటిని నేను పక్కన పెట్టాను. పక్కన పెట్టి మామూలుగా ఉన్నటువంటి దర్శనాలు అన్నిటికీ కూడా 83 దర్శనాలు ఒక బుక్ రూపంలో ప్రింట్ చేయించి మరి అందరికీ పంచుకుంటూ వస్తున్నాను. ఇప్పటికైతే ఒక్క ఈ బుక్ 7000 కాపీలు పంచడం జరిగింది. మరి ఏంటి ఈ 83 దర్శనాలు, ఏమున్నాయి, మీ గురించి ఏమైనా ఉన్నాయా, ఇతరుల గురించి అంటే అది చెప్పేవల్లా అన్నిటిలో కూడా చెప్పవలసింది ఒకటే చెప్తున్నారు దేవుడు. నేను సృష్టికర్తన అనేటువంటి జ్ఞానం నీకు ఇచ్చాను. అనేక మందికి ఈ జ్ఞానము లేదు, దాహంతో అల్లాడిపోతున్నారు. అదేంటి, ఎంత సువార్త ప్రకటించబడుతూ ఉంది కదా, ఇంకా అందలేదు అంటున్నారు ఏంటి అని నేను అనుకుంటే దేవుడు చెప్పేది అంటే పూర్తి స్థాయిలో ఆ జ్ఞానం అందరికీ అందటం లేదు. దాహం కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళ దాహాన్ని నువ్వు తీర్చు అని దర్శనాలు వస్తున్నాయి. ఇది నేనేమైనా కావాలని కోరుకుంటూ వచ్చినట్లా ఏం లేదు. నేను కావాలని అటువంటి ఏం కోరుకుంటాను, నేను రక్షింపబడుతున్నా చాలయ్యా, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంట ఒకవేళ కోరుకుంటే. అంతేగాని ఇతరులు దాహంతో ఉన్నారు, వారికి సువార్త అవసరం ఉంది, అది చెయ్యాలి, అది నువ్వు చెయ్యి అని చెప్తుంటే అది దేవుడు ఆయనంతటా ఆయన చెప్తున్నాడు. కానీ నేను అడిగితే చెప్పేది కాదు కదా అది. కాబట్టి నా అంతటి నేను సువార్త ప్రకటించనాయా, అన్ని చోట్లకి వెళ్ళనా అని నేను అడుగుతానా, నాకెందుకు ఆశ్రమ. నేను మామూలుగా చర్చికి వెళ్తాం, కూర్చుంటాం, వస్తాం, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం. నేను శ్రమపడి ఇంకో చోటకి వెళ్తానా మామూలుగా. దేవుడే చెప్తున్నాడు ఇవి ఎలా చెయ్యి, నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అని. ఏంటి అంత మరి భారం మీ మీద ఎందుకు ఉంచారు అని అంటే నాకు తెలియదు. కానీ ఆయన నన్ను ఆయన తన అనాదికాల సంకల్పంలోనే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నా మీద ఒక ప్రాణాలు కలిగి ఉన్నారని చెప్పి తర్వాత ఒక దర్శనంలో చూపించారు. నీ ద్వారా అనేక మందికి సువార్త విస్తరింపబడాలి అనేది నా యొక్క ప్రణాళిక అని చెప్పేసి ఒక దర్శనంలో నాకు ఆ యొక్క వాక్యం బయలుపరిచి చూపించాను. మరి నేను 60 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా యేసు ప్రభు ఒక్కడే దేవుడని, ఆయన ఒక్కడే సృష్టికర్త, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ త్రియొక్క దేవుడు ఒక్కడే సృష్టికర్త అని నేను అనుకోలే. ఏదో చెప్తారు, ఒకవేళ బైబిల్లో ఉంటే ఉండవచ్చు, ఎవరి దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అంతవరకే అనుకున్నాం. కానీ ఆయన ఒక్కడే దేవుడు అనేది నేను గ్రహించలేకపోయాను. ఆ సందర్భంలో మరి రిటైర్ అయ్యే వరకు కూడా నేను అనేక తీర్థయాత్రలు తిరుగుతున్నప్పుడైనా ఆయన చేతిలో ఆయన పని చేయవలసిన మనిషి కదా, నేను ఆయన ప్రణాళికలో ఉంది కదా, ఆయన నాకు ఎక్కడ బయలుపరచల, అది నన్నే వదిలేశాడు. నేను నా అంతటి నేను గ్రహిస్తానేమో చూసినట్టుగా ఉన్నాడు. నాకు 59 సంవత్సరాలు నిండగానే 2010 అక్టోబర్లో నేను రిటైర్ అయిపోయాను. పర్సనల్ ఆఫీసర్ అంటే మరి గుంటూరు జిల్లాకు పర్సనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. నా ఉద్యోగం ఏంటి అంటే ఈ జిల్లాలో ఉన్న 12 డిపోల్లో ఉన్న కార్మికులు ఎవరు, ఈ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు సుమారు 6000 మంది ఉంటారు ఈ 12 డిపోలు. వాళ్ళకి సంబంధించి సర్వీస్ మ్యాటర్స్, వాళ్ళకి రావాల్సిన జీతం, వాళ్ళ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే దగ్గర నుంచి రిటైర్ అయ్యేదాకా కూడా వచ్చే సర్వీస్ మ్యాటర్లు, వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ అటువంటి సంబంధించి ప్రతి డిపోలోనూ ఆఫీసులు ఉంటాయి. డిపో మేనేజర్లో పనిచేస్తారు, వాళ్ళకి కావాల్సిన సలహాలు, రూల్స్, రెగ్యులేషన్స్, రీజనల్ మేనేజర్ అండర్లో పనిచేస్తున్నటువంటి నేను ఈ జిల్లా స్థాయిలో ఈ వ్యవహారాలను చూడాలి కాబట్టి నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప ఉద్యోగం వచ్చింది.
నాకు మనసులో నలుగురికి సహాయం చేయాలని కోరిక ఉండటం చేత బాగా సహాయం చేశాను. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వారికి ట్రాన్స్ఫర్ అన్ని రూల్స్ ప్రకారమైనా వాళ్ళకి వివరంగా చెప్పి వీళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ ఈ సమయంలో రావాలని అలాగే ఇచ్చేయడానికి నా పై అధికారి అయినటువంటి రీజనల్ మేనేజర్ గారికి ఒప్పించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి రావాల్సిన సహాయం వారికి టైమ్లీ యాక్షన్గా చేస్తూ వచ్చాను. మరి అప్పుడు నేను రిటైర్ అయినప్పుడు కూడా అందరూ అన్నారు దేవుడు లాంటి ఆఫీసర్ అండి మీరు అంటూ ఉంటే ఏమో నాకు ఇవన్నీ తెలియవు కానీ నాకు మంచి మనస్సాక్షి ఉంది నా మనసులో నలుగురికి సాయం చేయాలని ఓ తపన భారం ఉంటుంది నాకు. అది దాని ద్వారా నేను ఎవరికైనా తప్పు చేసినా కూడా దేవుడు ఒప్పుకోడు దాన్ని వెంటనే సరిదిద్దుకునేంతవరకు నేను మూలపడిపోతుంటాను. కాబట్టి చిన్న తప్పు కూడా మరి ఆ మనస్సాక్షి చేయనివ్వట్లేదు. ఇది ఎవరు పెట్టారో మరి ఏ దేవుడు పెట్టారో నాకు తెలియదు. పలానా దేవుడు ఈ మనస్సాక్షిని మనలో పెట్టాడని నేను ఇంతవరకు చదవలేదు ఎక్కడ అని ఇది ఉంది నాకు అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను మరి యేసు ప్రభు ఇక్కడే దేవుడని మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడే ప్రతి వాళ్ళకి మనస్సాక్షిని ఒకటి ఉంచాడని విషయం నాకు తెలియదు. ఎవరు ఉంచారో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. సరే రిటైర్ అయిన తర్వాత కొన్ని శ్రమలు వచ్చినాయి. శ్రమలు వస్తే నేను ఏమి కుంగిపోను ఎక్కడ కూడా. చాలా శ్రమలు వచ్చే జీవితంలో వచ్చినాయి. శ్రమలు వచ్చినప్పుడు కూడా నేను పెద్దగా కుంగిపోలేదు. సరే శ్రమలు వస్తాయి పోతాయి ఏముంది అని చెప్పేసి నేను తీర్థయాత్రల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి తీర్థయాత్రలకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఒక సంవత్సరం పైన తీర్థయాత్రలు తిరిగాను. ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు తీర్థయాత్రలు ఎందుకు పుణ్యం కోసం అంటే దేవుడు అంటే మంచి ఆసక్తి ఉంది. పైగా తర్వాత ఏ దేవుడు మరి ఈ మనసు నా మైండ్లో నాకు ఈ మనస్సాక్షి పెట్టాడో ఆయన గొప్ప దేవుడు కాబట్టి మరి నేను ఆరాధించే దేవుళ్ళు ఎవరో పెట్టుంటారులే ఇది కాబట్టి ఆయన కృతజ్ఞత చెల్లించుకుందాం మోక్షం కోసం ఉన్న మార్గాలు ఎవరు చూసుకుందాం అని అనుకుంటూ తిరుగుతున్నా కానీ నా మైండ్లో దేవుడు ఒక్క ఆలోచన పెట్టాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎంతమంది ఉంటారు ఒక్కడే ఉండాలి కదా ఈ ప్రపంచానంతకి. ఈ ప్రపంచానంతటికి గురించి ఆలోచిస్తున్నారా నువ్వు పూజించే దేవుళ్ళు అనే విషయం ఆలోచించమన్నట్టు ప్రేరణ వస్తూ ఉంది. అందుకే సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఇదంతా నేను చేశా ఏది ఈ భూమి ఆకాశం ఇవన్నీ నేను చేశా ఇది అన్ని దేని క్రమం ప్రకారం జరిగిపోతున్నాయి ఏ ఋతువుల్లో వర్షాలు వస్తున్నాయి ఏ ఏ చెట్లు ఆ పంటలు పండేస్తున్నాయి అన్నీ జరిగిపోతున్నాయి కదా ఇది ఎంత ఎవరు చేశారు ఇది నేను చేశా అని ఎవరు చెప్పనా చెప్పేవాళ్ళు ఉన్నారా అని చెప్పి నేను కొంచెం వెతుకుతూ ప్రారంభించి దానికి సరైన ఆన్సర్ నాకు దొరకలేదు. ఇట్లా వస్తున్నాను అయినప్పటికీ కూడా బైబిల్ వైపు కూడా నేను చూడలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పారు బైబిల్ గ్రంథమే కరెక్ట్ అండి మీరు చూడండి అని చెప్పారు. మరి అప్పటికు కూడా నేను నా మనసు అంగీకరించట్లా ఎందుకు కష్టమో సుఖమో ఏదో ఒక దారిలో వెళ్ళిపోతున్నాం నలుగురితో పాటు వెళ్ళిపోతున్నాం ఇది నేను ఎందుకు ఇప్పుడు మారాలి నాకు ఇంకో అధికంగా రావాల్సింది ఏముంది జీవితం అంతా అయిపోయింది చివరికి వచ్చాం ఇక్కడే పుట్టాము ఇక్కడే చచ్చిపోతాం ఏముంది దీంట్లో ఏ దేవుడైతే ఏముంది మన దేవుడు మనకి వాళ్ళ దేవుడు వాళ్ళకి ఉన్నారనే పద్ధతిలో నేను వెళుతూ ఉన్న రోజుల్లో తీర్థయాత్రలు తిరుగుతున్న రోజుల్లో మరి నేను రిటైర్ అయిన తర్వాత ఒక సంవత్సరం 4 నెలలు అయిపోయింది. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు. నా మా బంధువు ఒక ఆయన నల్లటి అట్టగలిగినటువంటి గ్రంథం అది చూడగానే బైబిల్ లాగానే ఉంది అది తీసుకుని ఒక పుష్పగుచ్చం తీసుకుని నాకు ఇచ్చి ఆయన బావ వారసు అవుతాడు బావు గారు మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఇదే సరైన మార్గం అని నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈయన స్టన్ అయిపోయాయి ఇదేంటి ఈ గ్రంథం బైబిల్ లాగా ఉంది ఇది ఇవ్వటం జరిగింది ఏంటి ఇది మంద కాదు కదా మన దగ్గర ఈ గ్రంథం ఉన్నా కూడా చదవలేదు ఇంతవరకు సరిగా అని చెప్పి నేను బైబిల్ గ్రంథం తీసి చదవటం మొదలుపెట్టాను. ఇది జరిగింది ఇప్పుడు అంటే 2010 అక్టోబర్లో నేను రిటైర్ అయితే 2012 ఫిబ్రవరిలో ఇది జరిగింది. జరిగి నేను చదవటం మొదలుపెట్టాను. చదవటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఎందుకో నా జ్ఞాననేత్ర తెరిచినట్టున్నాడు నాకు బాగా బైబిల్ అర్థమైంది. నేను ఎదుగుతున్నా ఈ సృష్టికర్తను నేను దీన్నంతా నేను చేశాను అని ఎవరు చెప్పరేంటి ఎవరు చెప్పరేంటి అని అనుకుంటే దీంట్లో చెప్పబడింది కాబట్టి ఇట్లా ఇంకెవరో చెప్పాల నేను చేశానని ఓ నేను చేశానని చెప్పిన ఆయన ఇక్కడే ఉన్నాడనమాట మనం తెలియక వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏ గ్రంథంలో ఉంది అని అంటున్నాం కదా కాబట్టి ఈయన పైగా ఆయన ఏం చెప్తున్నాడు సృష్టికర్త నేనే ఒక్కనే దేవుడు అని కూడా చెప్పాడు. అమ్మో ఇది ఇజ్రాయెల్ ప్రజలకు ఒక్కళ్ళకి కాదా అందరికీ కూడా ఈయనేనా అంటే చదవగా చదవగా అందరికీ నేనే దేవుడిని అని చెప్తున్నాడు. మరి ఇదేంటి మరి మిగతా మరి ఎంతకాలం మనం తోవలో వెళ్ళిపోయాం మరి వాటి సంగతి ఏంటి అని నేను ఆలోచించుకోవటం మొదలుపెట్టాను. ఈ దర్శనాలు అనేవి రావటం స్టార్ట్ అయింది 2012 ఫిబ్రవరిలో మొట్టమొదటి దర్శనం ఇది వచ్చింది. దర్శనం వచ్చినా కూడా నేను మరి దేవుడి వైపు చూడటానికి అంత అంగీకరించట్లా మరి ఒకరోజు అయితే రేపు జరిగేటువంటి సంఘటన మా తమ్ముడు గారింట్లో మా తమ్ముడు వాళ్ళు
వాళ్ళు ప్రభును అంగీకరించారు ఈ మధ్య కాలంలో. కానీ వాళ్ళు మేము ఆ దేవుడి వైపుకి వెళ్తా ఉన్నారు, వెళ్ళారు. ఆ దేవుడు మరి వాళ్ళింట్లో రేపు జరగబోయే ప్రమాదాన్ని తప్పించినట్టు ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఏంటో ఏ దర్శనంలో వచ్చినాక రేపు పొద్దున అలాగే ప్రమాదం జరగటం, ఆ రాత్రి నేను చూసినట్టుగా తప్పించబడటం జరిగింది. వెంటనే వాళ్ళు పిలిచి, మీ దేవుడు గొప్ప దేవుడు, ఆ విషయం ఇది ఇవాళ జరిగిన విషయం రాత్రి నాకు చూపించాడు అని. అయ్యో అట్లాగా అన్నారు. ఇది ఎందుకు నాకు చూపించాడంటే, ఇదిగో నేను సృష్టికర్తను, నేను ఏదైనా చేయగల సమర్థుని, ఆ విషయం నువ్వు నమ్మట్లేదు కదా, ఇదిగో నమ్మటాక చూపిస్తున్నాను అని నాకు చూపించినట్టుగా నాకు అర్థమైపోయింది. ఓహో ఎలాగ ఉందా అని చెప్పి నేను అనుకుంటూ జరిగింది. ఇంకా ఆ తర్వాత వచ్చిన తర్వాత మరి దర్శనాలు మరి చాలా రకరకాలుగా వచ్చి టూకీగా మరి ఈ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నా. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాకంటే మరి టూకీగా అసలు ఏం చూపించాడు దేవుడు అంటే, ఆ 2012 ఫిబ్రవరిలో మొట్టమొదటి బైబిల్ గ్రంథం నాకు చూపించిన దగ్గర నుంచి ఆ యొక్క సంవత్సరంలోనే 9 దర్శనాలు వచ్చేసాయి. 9 ఒకటి దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే బైబిల్ గ్రంథం ఇవ్వటం అనేది ఒకటి. తర్వాత ఇంకా నేను బాప్తిజం తీసుకోకముందే ఆ సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకున్నా. ఎప్పుడైతే ఫిబ్రవరిలో బైబిల్ దర్శనం వచ్చిందో నేను మే నెల నుంచి చర్చికి నడవటం మొదలుపెట్టాను. నాకున్నటువంటి దేవుళ్ళు ఎవరైనా ఏమైనా దర్శనాలు చూపిస్తారేమో అని చెప్పి ఫిబ్రవరి నుంచి మే నెల వరకు వేచి చూశాను చర్చికి వెళ్లకుండా. ఏమన్నా వాళ్ళు కూడా ఏమైనా దర్శనం, ఇప్పుడు రేపు జరిగేది ఈయన యేసు ప్రభు వారు చూపించేశారు, అలాగే ఇది సరైన మార్గం అని చూపించేశారు. మరి ఇట్లా ఏమైనా చూపిస్తారేమో చూశాను, ఎవరు ఎక్కడ ఏమి చూపించట్లేదు కాబట్టి ఈయన కరెక్ట్ దేవుడు అని గ్రహించాను. ఆ తర్వాత ఒక తెల్లటి షర్టు ఒక ఆయన నాకు ధరింపజేసి ఒక 14 వస్తువులు ఒక తాళం చేపి తాళం కప్పతో సహా 14 వస్తువులు ఇచ్చి మీ జీవితంలో బాగా ఉపయోగపడతాయని నాకు ఇవ్వటం జరిగింది. ఈ తెల్లటి చొక్కా ధరించడం ఇంకా అప్పటికి బాప్తిజం తీసుకోలేదు, ఎందుకంటే అక్టోబర్లో మాకు ఆ చర్చిలో బాప్తిజాలు ఇస్తా ఉన్నారు, నేను మే నుంచి వెళ్తున్నాను, నేను సిద్ధపడి ఉన్నాను, ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలని అక్టోబర్లో ఇస్తామండి అన్నారు. ఈలోగా దర్శనం ఇది వచ్చేసింది. తెల్లటి చొక్కా ధరింపజేశాడు ఒక ఆయన, నాకు ఇవన్నీ ఇచ్చాడు. అంటే నేను ఏదో సేవ చేయాలన్నమాట, దేవుడి సేవ, అది పాస్టర్గాను సువార్థికుడుగా అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత 2012 అంటే ఈ యొక్క 9 దర్శనాల తర్వాత ఇక 2013 వచ్చేసరికి నాకు ఎన్ని దర్శనాలు వచ్చినాయి, 7 దర్శనాలు వచ్చినాయి. నేను మామూలుగా చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకరోజు దేవుడు 2 చేతులు వచ్చి నా ఛాతి అంతట్లో తొలిచేసి చేతులతో ఇట్లా తొలిచేసి లోపలంతా ఉన్న భాగాలన్నీ గుండె ఎన్ని ఉంటాయి కదా అన్నీ సరిచేసి మళ్ళీ ఆ 2 భాగాలు తీసుకొచ్చి కలిపేశాడు. అట్లాంటి దర్శనం వచ్చింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే నాకు లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి అవన్నీ సరిచే ఆరోగ్యం వచ్చేస్తుంది, రాను రాను మంచి మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది. మరి అప్పటికి నాకు 61 అయితే ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఏమి ఒక బిళ్ళ వేసుకోకుండా అన్నీ సరిపోతుంది. దాన్ని బట్టి ఏదో దేవుడు చేసినట్టుగా ఉన్నాడు, నాకు ఈ దర్శనం వచ్చిందని చెప్పి అనుకోవటం జరిగింది. ఆ తర్వాత మరి ఒక దర్శనం ఆ సంవత్సరంలో నా దగ్గర ఉన్న వస్తువులన్నీ పోతాయి, పోయేటప్పుడు అయ్యే బాధపడుతున్నాను. ఆయన అంటాడు, నీ వస్తువులన్నీ పోయినాయి అంటున్నాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, నీ వస్తువులన్నీ పోయినాయి అనుకుంటున్నావు కదా, అవన్నీ నా దగ్గర భద్రపరిచా చూడు అని ఒక ర్యాక్లో నాకు పోయిన వస్తువులన్నీ చూపించడం జరిగింది. అంటే నేను ఏవో పోగొట్టుకుంటానన్నమాట, దేవుడు మళ్ళీ అవి ఇస్తాడు కావాలి నాకు అనుకున్నాను. అది ఎక్కడిస్తాడు ఏంటి ఇక నాకు తెలియదు కానీ అనుకుంటాం జరిగింది. అలాగే 2014 ఇక ఆ తర్వాత సంవత్సరంలో మరి సుమారుగా చాలా వచ్చినాయి ఆ యొక్క దర్శనాలు. అయితే 2014 మరి 19 దర్శనాలు వచ్చినాయి. మీకు అన్ని దర్శనాలు వరుసగా చెప్తా, ముందు టూకీగా చెప్తాను. అట్లా దేవుడు విడిచిపెట్టలేను. 2012 మరి 9 దర్శనాలు చూపిస్తే, 2015 సంవత్సరంలో 7 దర్శనాలు చూపిస్తే, 2014 వచ్చేసరికి 19 దర్శనాలు చూపించాయి. అంటే ఏంటి దేవుడు నిత్యం మాట్లాడుతున్నట్టుగా, నెలకు 1-2 దర్శనాలు వచ్చేస్తాయి కదా, ఏంటి ఈ దర్శనాలు అంటే ఇంపార్టెంట్ దర్శనాలు ఊరికి లైట్గా టచ్ చేసి అసలు సీరియల్లోకి వస్తాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు, ఈ ఫంక్షన్కి ఈయన కూడా వచ్చాడేంటి అని అందరూ అనుకుంటూ ఉన్నట్టు నేను సిగ్గుపడి వెనక్కి వచ్చేసినట్టు చూపించాడు. అంటే నన్ను ప్రత్యేకపరచుకోమని, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలని ఆయన ఉన్న అదని నాకు గ్రహించాను. అలాగే ఆ యొక్క 2014 ఒక దర్శనం వచ్చింది. ఒక పెద్ద చెయ్యి వచ్చి నా చెయ్యిని పట్టుకుని గోడ మీద అక్షరాలు రాయిస్తూ ఉంది. నాకున్నదంతా పరలోకములోనే, మరి ఇక్కడ ఉన్నదంతా వ్యర్థము అని నా చేతితో రాయించింది.
ఆ రాయిగానే మెరుగు వచ్చేసింది. ఏంటి ఒక చెయ్యి వచ్చి నా చేతి ఈ అక్షరాలు రాయించి రాయి చూసి గబుకుని ఒక పేపర్ తీసుకుని రాసేసాను. ఏం రాశాను నేను చెప్పి, ఇక్కడ ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వ్యర్థమే, నాకున్నదంత పరలోకంలో ఉన్నాడు ఉందని చెప్పడం జరిగింది. అంటే ఏంటి పరలోకంలో ఉంది అంటున్నాడు. అంతకెత్తం దర్శనంలో నా వస్తువులన్నీ పోయినట్టు, ఇదిగో చూడు అని ఒక ర్యాకులో ఆయన చూపించాడు. మరి ఆ ర్యాకు ఇక్కడదా పరలోకందా నాకు తెలియదు, కానీ ఆయన చెప్పేది ఏంటంటే నువ్వు పోగొట్టుకున్నాను పరలోకంలో ఉంటాయని చెప్పినట్టుగా నేను గ్రహించడం జరిగింది. సరే అట్లా ఉంది. సరే ఇరుకైనా మరి మార్గాలు గుండా నేను ఒక స్థలానికి విలువైన ఖనిజాలు మోసుకుని వెళ్ళి చివరికి ఆ చివరికి చేరినట్టు ఒక దర్శనం చూపించాడు. అంటే అర్థం ఏమైందంటే, ఓహో నేను పరలోకానికి ఇరుకైన మార్గంలో వెళతానని దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి. ఒకరోజు అయితే ఒక స్వరం ఏమనుంటున్నాడంటే, నేనే జీవమును నేనే మార్గం అనే స్వరం వినపడుతుంది రాత్రులు. మనకి బైబిల్ గ్రంథం మరి ఆ యొక్క యోహాన్ సువార్త 14:6 నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము అనే మాటలు ఉన్నాయి. ఆ మాటలే నాకు వినపరుస్తున్నాయి రాత్రి. అంటే దేవుడే మళ్ళీ చెప్తున్నాడు, నేను ఒక్కడనే ముందే చెప్పేశాడు నేను మార్గం అని. మరి ఆ బైబిల్ గ్రంథం ఇప్పించాడు, నేనే మార్గం నేనే అని చెప్పి ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఇక ఒకరోజు అయితే ఒక దర్శనంలో నేనును యశ్యా కలిసి ఒక గ్రంథం రాస్తున్నాం, ఆ గ్రంథం అన్ని చర్చలకు వెళ్ళి మేము పంచుతామని చెప్తున్నాను నేను. అప్పుడు గ్రంథం రాయటం ఏంటి, మనకు 2014 అంటే ప్రభువుని నమ్మి 2 అయింది, ఒక గ్రంథం రాసే అంత శక్తి మనకు ఉంటుందా, ఉండదు. కానీ నేను యశ్యా అన్నా అంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి అన్నమాట, ఒక గ్రంథం రాస్తున్నాం అన్ని చర్చల్లో నేను కాపీలు పంచుతాను అని అంటున్నాను. ఇదేదో జరిగే పనిలాగా లేదే, మనం పుస్తకం రాసేది ఎప్పుడు చర్చిల్లో పంచేది ఎప్పుడు అని చెప్పి అన్నారు. 2014 ఇది ప్రభువుని నమ్మి 2 ఇది వచ్చింది. కానీ లోపల ఓ ప్రేరణ ఏదో రాయే, ఏం రాస్తాం మనకి ఏం వచ్చు అని ఏం రాస్తాం. సరే ఒక నా సాక్ష్యాన్ని ఒక 6 సాక్ష్యాన్ని నేను ఎలా ఎలా దేవుడి వైపు చూచాననేది రాసి ఇక ఆ కాపీలు తీసుకెళ్ళి చర్చిల్లో పంచుతున్నాం. పంచేదాకా మంట, లోపల అన్ని చర్చిలకి పంచేదాకా మంట. కాబట్టి మా పాస్టర్ గారు చెప్పి, అయ్యా నాకు ఏదో ఇట్లా దర్శనం వస్తుంది నేను అన్ని చర్చలకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలంట అని చెప్పి నేను ఒక నా సాక్ష్యం కాపీలు తయారు చేసుకున్నాను అని చెప్పి నేను చర్చ్ టు చర్చి వెళ్ళి చెప్తా ఉన్నా. ఇక ఇట్లా చెప్తూ ఉండగా ఆ తర్వాత రోజుల్లో ఎప్పటికో మరి ఆ తర్వాత 4 నేను బుక్ రాయటం ఈ అన్ని పంచడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ముందుగానే ఆయన నిర్ధారించి నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి చెయ్యి. ఆ 2014 అంటే నేను ప్రభులోకి వచ్చిన 2 ఏం చూపిస్తున్నాడు, టీవీలో నా వాక్యం వస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. ఇదేంటి ఈ టీవీలో వస్తుంది ఏంటి నా వాక్యం, నేను వాక్యం చెప్పడం ఏంటి, నేను పాస్టర్ కాదు, నేను వెళ్ళి ఏ చర్చిలో వాక్యం బోధించడం అనేది లేదు, సంఘ పెద్దగా ఉన్నా ఒక చర్చిలో బాప్తిజం తీసుకున్న ఒక విశ్వాసినే ఉన్నా, నేను వాక్యం చెప్పడం ఏంటి, టీవీలో రావటం ఏంటి అని అంటుంటే అదంతా ఒక ఆయన వచ్చి అంటున్నాడు, నేనే దాన్ని ఏర్పాటు చేశాను అని చెప్పడం జరిగింది. అలాగే ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిద్రలో తాకి శక్తి అంతా దేవుడి యొక్క శక్తి నా ఒంట్లోంచి ప్రవహిస్తూ ఉంది, నేను గాలిలో తేలిపోతున్నా, నేను మంచం మీద లేను గాలిలో ఉన్నా, అంటే నా అనుభూతి ఓ శక్తి వెళ్ళిపోతుంది, నేను తన్మయత్వం పొందుతున్నా. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు తండ్రి, మీరు నాలోంచి ప్రవహిస్తున్నారు నాలో ఉన్నారు అని చెప్పి నేను ప్రార్థిస్తాను. అట్లా కొన్ని నిమిషాలు జరిగింది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇచ్చేస్తున్నాడు, ఇదేదో మనుషులు ఇచ్చినవి కాదు దేవుడు ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇక తర్వాత మరి 2015 వచ్చేసరికి ఇంకా అంటే ఇక 3 నేను ప్రభువులోకి వచ్చిన 3 వచ్చి ఇక ఏం చూపిస్తున్నాడు అంటే ఒక పిరమిడ్ లాంటి ఇటుక ఆవును చూపించి అది కడుతున్నారు. కళ్ళు తల ఎత్తుగా అయినా చూడలేము, అంత ఎత్తుగా ఉంది అది. అది ఖనిజాలతో నిర్మిస్తున్నారు. ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు. ఒక మనిషి అంటున్నాడు, ఏంటిది ఇంత పెద్ద ఆవం ఎవరిది అని ఒక ఆయన అడుగుతున్నాడు. ఇంకో ఆయన అంటున్నాడు, అయ్యో మీకు తెలీదా దీన్ని దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి తనకున్నదంతా త్యాగం చేసి దీన్ని నిర్మిస్తున్నాడు, అది మీకు తెలియదా అంటున్నాడు. రుక్మిణమ్మ గారు అంటే మా అమ్మగారు, వాళ్ళ పెద్ద అబ్బాయి నేను, మా అమ్మ పేరుతో సహా చెప్తూ వాళ్ళ పెద్ద అబ్బాయి దీన్ని నిర్మిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇదేంటి నేను నిర్మిస్తున్నానా, ఏమి నిర్మిస్తున్నానంటే అప్పటికి నేను సువార్త ప్రకటిస్తున్నా, ఎట్లా సాక్ష్యం చెప్తున్నా అన్ని చోట్ల, నేను చెప్పేదంతా కూడా సాక్ష్యం ప్రకటన చేసేదంతా కూడా నాకు వచ్చే ప్రతిఫలం అంతా కూడా ఇక్కడ ఇవ్వకుండా దేవుడు పరలోకంలో ఈ స్ట్రక్చర్ని నిరూపిస్తున్నాడు అని ఆ రోజే నాకు చూపించడం జరిగింది.
ఇక ఆ తర్వాత ఒకరోజు ఆ సంవత్సరం 2015 మూడో సంవత్సరం ప్రభువుని నమ్మిన తర్వాత దేవుడు ఒక అగ్నిస్తంభం, నిజంగా ఆ అగ్నిస్తంభం ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాడు. కళ్ళు మిరుపెట్టుకుపోయి కొలిపేటువంటి అగ్నిస్తంభం నా ముందు వేసేసాడు. వేసేసి నువ్వు వెళ్ళిపో అని ఒక ఆవిడతో చెప్పిస్తున్నాడు. ఆమె వరుసకి మరదలు అవుతుంది. మామయ్య, దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు, నువ్వు ఈ పంట పొలాలన్నీ దాటి అవకాడికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపో అని అంటుంది. పొద్దుగుకుపోతుంది. ఇంత దూరం నేను అట్లా వెళ్ళగలనంటే నీకేంటి, దేవుడు అగ్నిస్తంభం వేశాడని నేను అట్లా దుమ్ముకుంటూ ఆ పంట పొలాలన్నీ దాటి ఒక పట్టణానికి వెళ్ళిపోయినట్టు వచ్చింది. అంటే ఇంత సువార్త, ఇంత పంట పోస్తూ అని ఈ పంటనంతా దాటి పరలోకానికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అట్లా ఈ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా. అసలు వరుసలో మీకు వస్తా. ఇంకా తర్వాత ఒక దర్శనంలో అయితే మరి ఎవరో దయ్యాలు పట్టుకున్న వాళ్ళు నా దగ్గర ప్రార్థన చేయమని వచ్చినప్పుడు యేసు రక్తం అని నేను ప్రార్థన చేయగానే ఆ దయ్యాలు విడిచిపోయినట్టు ఒక దర్శనం వచ్చింది. ఇంకా ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంటేషన్లో రాలేదు, కానీ అది ఎప్పుడు ఇస్తాడు దేవుడు అది మటుకు చూపించడం జరిగింది. ఇక 2016 నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకి ఇక ఆ రోజు అప్పుడు ఇవన్నీ 2015 9 దర్శనాలు వచ్చినాయి. 2016 వచ్చేసరికి నాకు 12 దర్శనాలు వచ్చినాయి. ఇక ఆ దర్శనాలు డేట్ వైజ్ ఉన్నాయి, మీకు చదివి వినిపిస్తాను. ఇంపార్టెంట్ది ఏంటంటే రోమాపత్రిక 8:29 అనే స్వరం పదే రాత్రాల్లో వినిపించింది. రోమాపత్రిక 8:29. ఇక ఆ రోమాపత్రిక 8:29లో ఏముంది అని అసలు దాంట్లో ఏముందో నాకు తెలియదు. చూస్తే దేవుడు తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడు అవినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారుని స్వారూప్యములోనికి మరి మార్చుతూ వస్తున్నాడు అని ఉంది. ముందుగా ఎవరు నిర్ణయించారో వాళ్ళనట తన కుమారుని స్వారూప్యంలోకి మార్చుతూ వస్తూ ఆయన నిర్ణయం ప్రకారం ముందు ఎవరిని ఎరిగాడో వాళ్ళని నిర్ణయించాడట. తన కుమారుని స్వారూప్యంలోకి మారుటకు వారిని నిర్ణయించాడు అని ఉంది. అప్పుడు నాకు స్ట్రైక్ అయ్యింది. నేను చిన్న తప్పు కూడా చేయనీకోకుండా నన్ను ఎవరో అడ్డుకుంటున్నారు, నన్ను చూసిన వాళ్ళంతా మీరు అన్ని త్యాగబుద్ధి ఎక్కువ అండి, మీకు యేసు ప్రభు వారి పోలికలు ఉన్నాయండి, ఎవరికైనా త్యాగం చేసేయాలంటారు, ఎవరికైనా సాయం చేసేయాలంటారు, మీకు ఉన్నతకుండా ఎవరికైనా ఇచ్చేయాలంటారు, మీకు యేసు ప్రభు వారి పోలికలు ఉన్నాయండి, ప్రతి దాంట్లో కూడా శాంతి సమాధానం మరి ఉంటుంది, ఎవరితో మీరు గొడవ పెట్టుకోవటానికి ముందుకు వెళ్ళరు, ఇదంతా చూస్తుంటే ఇట్లా ఉంటుందని కొంతమంది క్రైస్తవ స్నేహితులు అనేవారు. నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఈ మనస్సాక్షి ఎవరు పెట్టారో తెలియదు అనుకున్నా కానీ ఇది దేవుడు పెట్టింది అయి ఉంటుంది. ఆయన ముందుగా నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారి పోలికల్లోకి నన్ను వెళ్ళేటట్టుగా నడిపిస్తూ వస్తున్నాడు. ఎక్కడన్నా తప్పు చేస్తే పట్టుకుని మనస్సాక్షి ద్వారా గద్దిస్తున్నాడు. అప్పుడు అర్థమయ్యి అరే ఈ దేవుడు ఎవరో నాకు తెలియకపోయినా, నేనేదో విగ్రహాలను పూజించుకుంటూ పోతున్నా, నన్ను ఏర్పరిచింది ఈయన, ఆ పోలికల్లో మారుస్తున్న ఈయన అని చెప్పి ఈ దర్శనం రాగానే నేను గ్రహించడం జరిగింది. ఆ తర్వాత మరి నా సమాధి అనేది ఉంటే ఆ సమాధి దగ్గర ఏం మ్యాటర్ ఉండాలో అది కూడా ఒకరోజు చూపించేసాను. మరి అది రాసుకున్నాను. తర్వాత మా బంధువులు చెప్పాయా నాకు దేవుడు ఇట్లా దర్శనం ఇచ్చాడు, దాని మీద ఈ మ్యాటర్ పెట్టమని కూడా చూపించాడు, నేను చనిపోయిన తర్వాత ఆ పని చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక నా బంధువుకి ఆయన నేను మంచి విలువైన ఒక పెట్టినిచ్చాను. ఒక ఆయనకి ఆయన బస్సులో ఎక్కి కూర్చుని దాన్ని వదిలేసి దిగేశాడు, అంటే పోగొట్టేశాడు. ఆయన కావాలని కాదు, అజాగ్రత్తతో పోగొట్టేశాడు. అయ్యో ఇంత విలువైన వస్తువు పోగొట్టాడు అని నేను అనుకున్నాను. మరి దేవుడు అన్న ఆయన మరి దర్శనాలు చూపిస్తే అన్నీ మనకు మంచిగా చూపించాలి కదా, నా అన్నీ పోయినట్టు చూపించాడండి, ఒకసారి మొత్తం పోయినాయి అన్నీ అక్కడ ఉన్నాయి అన్నాడు. అంటే అయ్యో పోతాయినాయి, ఇక్కడేమో విలువైనటువంటి పెట్టిస్తే పోగొట్టినట్టు. మరి నా జీవితంలో ఆ తర్వాత అది జరిగింది. నేనేదో ఉండిలేని దాంతో ఒక ఆయనకి సాయం చేయాలని కొంత అమౌంట్ ఇస్తే అతను మరి అజాగ్రత్త వల్ల వ్యాపార నష్టంలో కానీ అతను మొత్తం కోల్పోయాడు. ఇక ఆ సొమ్ము పోయింది. ఓహో ముందుగానే నాకు చూపించాడు, నువ్వు మీ బంధువుకి ఇస్తావు విలువైంది అది పోగొడతాడు అని అట్లాగే పోయింది. ఇది ముందుగానే చూపించేస్తే అది నేననేది పోవటం రావటం కాదు, ముందుగానే చూపించి ఇదేదో జరుగుతుంది నాకు నష్టం జరుగుతుంది కూడా చూపించేస్తున్నాడు. ఆ నువ్వు ఇంద్రుడు చంద్రుడు అవుతావో లేకపోతే అది అవుతావు ఏదో అవుతావు అని చూపించట్లా, నువ్వు అన్నీ పోగొట్టుకుంటావు అబ్బాయి అన్నాడు పోతనే. అది చూపించగలిగినటువంటి దేవుడు ఎవరు, ఈయనే అని నేను గ్రహించడం జరిగింది. తర్వాత ఒక రాజు చూపించాడు, నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉండటం వల్ల ఎక్కువ శ్రమ పడవలసి ఉన్నది అని ఒక ఆయన చెప్తున్నాడు నాకు. నువ్వు మరి క్రైస్తవులు చాలామంది ఉన్నారు కానీ వారందరూ
ఇన్ని శ్రమలు, నేను చాలా శ్రమలు కూడా పెడుతున్నా, మరి వాళ్ళందరూ ఇన్ని శ్రమలు పట్టడం లేదు ఎందుకు అని అంటే, అప్పుడు ఆయన చెబుతున్నాడు ఏమన్నాడంటే, నువ్వు ఏర్పరచబడిన, మరి బైబిల్లో ఒక వాక్యం ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని ఉంది. పిలవబడిన వారు చాలామంది ఉంటారట, కానీ కొంతమందిని ఏర్పరచబడిన గుంపులో ఉంటారట, అందులో నేను ఉన్నానట. వాళ్ళు అధికమైన శ్రమ పడాలి, మరి అధికమైన శ్రమ పడితే మరి వాళ్ళకి ఇక్కడ రావాల్సింది, రాకపోతే ఎక్కడ ఉంటుంది? పిరమిడ్ చూపించాడు కదా, అక్కడ ఉంటుంది అన్నమాట దీన్ని బట్టి. కాబట్టి ఆ గుంపులో కూడా ఉన్నా అంటే నేను ఎక్కడైనా ఆధారపడకోకుండా ఆ గుంపులో నేను ఉన్నాను అని చూపించాడు. అప్పుడు ఓహో, నేను ఏర్పరచబడింది. మీరు బాగా గమనించండి, పిలువబడిన వారు అనేకులు, ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరూ కాదు, కొంతమంది ఎప్పటికీ యేసు ప్రభువుని అంగీకరించరు, కానీ చాలామంది అంగీకరించే అనేకులు ఉంటారు. అందులో మరి ఈ యొక్క ఏర్పరచబడిన గుంపులో ఉన్నవాళ్ళైతే విపరీతమైన శ్రమలు పొందుతారు, వారు ఈ లోకంలో పెద్దగా వాళ్ళకి ఏమీ రాదు కూడా. ఆ గుంపులో ఉన్నానట నేను. ఆ చెప్పాడు చాలు నాకు, నాకు ఎందుకు రావట్లేదు ఇదంతా, నాకు ఎందుకు శ్రమలు పోవట్లేదు అంటే చెప్పాడు దేవుడికి. ఎంత చెప్పటం, అసలు దేవుడు మాట్లాడటమే వరం, ఇన్ని దర్శనాలు చూపించడం వరం. ఎవరికి ఉంది ఈ భాగ్యం? 60 సంవత్సరాలు నేను విగ్రహారాధన చేశానే, ఏ దేవుడు ఎప్పుడైనా ఏ స్వరంతో మాట్లాడటం కానీ నేను ఎరుగుదునా? దేవుడు ఏర్పరిచిన తర్వాత ఇట్లా నిత్యం మాట్లాడుతున్నాడు, చెప్పాడు చాలు, నీకు శ్రమలు వస్తాయి అబ్బాయి రా వస్తాయని చెప్పడం జరిగింది. మరి అలాగే ఒకరోజు అయితే నాకు ఒక ఇత్తడి బాక్స్, నగలు పెట్టుకునే బాక్స్ లాంటిది 2 చేతులు తీసుకొచ్చి, ఇదిగో మీకు గిఫ్ట్ ఇది అని చెప్పి ఇవ్వటం జరిగింది. అంటే ఈ యొక్క సువార్త ప్రకటించేటువంటి జ్ఞానము దేవుడు దయచేశాడు. నిజం మీకు చెప్తున్నా, యేసు ప్రభు వారి గురించి నేను 4 మాటలు చెప్పే శక్తి నాకు ఎక్కడిది? నేను 60 సంవత్సరాలు విగ్రహారాధన చేస్తూ యేసు ప్రభు అంటే మన దేవుడు కాదు మనకి ఎందుకులే అని, మరి ఆ బైబిల్ గ్రంథం ఎవరైనా ఇచ్చినా చదవకుండా ఉన్న మనిషికి ఈరోజు మీ ముందు నిలబడి అనేక మందికి ఈ విషయాలు చెప్తున్నాంటే అది నా అంతటా నాకు వస్తుందా? దేవుడు ఏది ఇచ్చాడని నేను గ్రహించడం జరిగింది. అలాగే ఇక రకరకాల దర్శనాలు ఆ సంవత్సరంలోనే 2016లో, అంటే ప్రభు వైపుకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన యొక్క మనస్సు ఎటువంటిదో నాకు దర్శనాల ద్వారా చూపించాడు. ఒక ఆయన దేవుడు అంటే నా యొక్క దర్శనంలో ఒక ఆయన దేవుడు నమ్మిన ఆయనే, ఆయన లోపల ఒకటి పైకోటి మాట్లాడుతూ కపటంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అయితే ఎప్పుడైతే ఆయన కపటంగా ప్రవర్తిస్తున్నాడో అది చూచి నాకు, నా అరిచేతుల్లో మేకులు కొట్టిపోయబడి, మోకాళ్ళలో మేకులు కొట్టేసి రక్తం కారిపోతుంది. ఆయన కపటం నాకు కనపడుతుంది. పైకి ఒకటి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రభువుని నమ్మిన మనిషి, కానీ లోపల వేరే ఆలోచన నాకు తెలిసిపోతుంది. అది తెలియగానే నా చేతుల్లోంచి కాళ్ళలోంచి రక్తం కారిపోతుంది మేకులు కొట్టబడి. అంటే ప్రభు యొక్క దేహం, ప్రభు అనుభవించే శ్రమ, ఎప్పుడైతే ప్రభువును నమ్మిన వారు ఇటువంటి తప్పు పని చేస్తారో ఆయన మరొకసారి మనం సిలువ వేస్తామని బైబిల్లో ఉంది. అది నిజమే. నాకు ఇట్లా రక్తం కారిపోతుంది అంటే దేవుడి యొక్క బాధపడిపోతున్నాడు, అంతగా గాయాలైపోతున్నాయి మనం చేసి అంటే సరిగ్గా ఉండాలి అనేది నేను గ్రహించడం జరిగింది. ఇట్లా మరి ఆ సంవత్సరం మరి 12 దర్శనాలు 2016లో అయిపోయింది. ఇక 2017కి వచ్చే ఒక 6 దర్శనాలు ఉన్నాయి. దాంట్లో మరి నన్ను 2 సంఘటనలు కూడా, అది చాలా గొప్ప విషయం. నేను మరి 2017 అంటే ప్రభువుని నమ్మేప్పుడు 4-5 సంవత్సరాలు అయ్యింది. నేను గుంటూరు సభలో డాక్టర్ ఆనంద సిరా గారని ఆయన తిరుచి నుంచి వచ్చారు. ఆయన సభలో నేను 2వ లైన్లో కూర్చుంటే ఆయన వేలు పెట్టి చూపించి, పాస్టర్ యు కమ్ టు మీ అని చెప్పి నన్ను పిలిచి స్టేజ్ మీద తీసుకొచ్చి, దేవుని యొక్క ఆత్మ నీ మీద బలంగా పనిచేస్తుంది, దేవుని సువార్త మీరు విపరీతంగా ప్రకటించబోతున్నారు అని ప్రవచించాడు. అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన మన రాష్ట్రం కాదు కాబట్టి ఇది. అలాగే నేను నూజివీడు సభలో ఇలాగ సాక్ష్యం చెప్తున్నాను, చర్చ ఒక విశ్వాసికి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు అక్కడ. ఇదిగో మాట్లాడుతున్నాడే రాజారావు గారిని నా ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను అని దర్శనం చూపిస్తున్నాడు. అవన్నీ నా స్టేజ్ మీదకి వచ్చేసి, అయ్యా నాకు దర్శనం వస్తుంది మిమ్మల్ని దేవుడి యొక్క ప్రవక్తగా ఏర్పరచుకున్నట్టు నాకు చెప్పారు. మీరు అనుకోవచ్చు నేనేదో నా గురించి హెచ్చించుకుని చెప్పడం కాదు, అది జరిగిన విషయం. మనం ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా లేని సుఖ సువార్తికుడు, ప్రవక్త అంటే దేవుడు మాటలు చెప్పేవారు, సుఖ సువార్తకుడిగా ఏర్పరచబడుతున్నట్టు నాకు ఈ 2 సంఘటనల ద్వారా తెలియటం జరిగింది. ఇక 2018లో అయితే మరి కొన్ని దర్శనాలు వచ్చినాయి. 2018లో 13 వచ్చినాయి. మరి 2019 వచ్చేసేప్పుడు 5 వచ్చినాయి. అలాగే
మరి వస్తా ఉన్నాయి. ఇక 2020లో ఒక 3 అక్కడ వరకు నేను రాయటం జరిగింది, ఇంపార్టెంట్ మాత్రం రాశాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో క్లుగీగా క్లుప్తంగా దేవుడు ఎట్లా ఎట్లా దర్శనాలు చూపించాడని చెప్పాను. తర్వాత ఎపిసోడ్ మరి ఈ ఎపిసోడు 25వ ఎపిసోడు, 26వ ఎపిసోడ్లో వరుసనే వస్తాయి డేట్ వైజ్. ఈ డేట్ని ఈ దర్శనం చూపించారు, ఈ డేట్ని ఈ దర్శనం చూపించారు. ఈ దర్శనాలన్నీ మనం టూకీగా చూస్తే యేసు ప్రభు నన్ను ఆయన సువార్త నిమిత్తం ఏర్పరచుకున్నట్టు అర్థమైంది. కాబట్టి ఆ పని ఆయనే చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటలని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మరి ఈ యొక్క చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ప్రభు. మరి నా యొక్క ప్రభు దర్శనములు అనేటువంటి సబ్జెక్ట్ మీద, దేవుడు నాకు చూపించిన దర్శనములు అనే సబ్జెక్ట్ మీద మరి కొంత వివరణ ఇవ్వడానికి మీరు సహాయం చేశారు, బిడ్డల హృదయాలు తెరిచారు, అందుకు వందనాలు స్తోత్రం. రానున్న కాలంలో ప్రభు నాకు వచ్చిన దర్శనాలన్నీ కూడా బిడ్డల ముందు ఉంచటానికి సహాయం చేయమని, మహిమకర్త ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ దేవుని బిడ్డలని మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియ